హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో పోట్లీ బటన్స్ రౌండ్ నెక్కి ఏ విధంగా పెట్టాలో సులువుగా నేర్చుకుందాం. ఫస్ట్ గుండా మొత్తం ఫ్రంట్కి లైనింగ్ బ్యాక్ లైనింగ్ అంతా రెడీ చేసుకొని షోల్డర్ జాయింట్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. మొత్తం అంతా రెడీ అయిపోవాలి. రెడీ అయిపోయిన తర్వాత అప్పుడు మనకి పైపింగ్ క్లాత్ కట్ చేసి పెట్టుకోండి. ఇలా 1.25 సైజ్ ఉన్న పైపింగ్ క్లాత్ని రెడీ పెట్టుకోండి. నెక్స్ట్ పోట్లీ బటన్స్ కట్టుకోవడానికి 1.5 బై 1.5 ఇటువంటి క్లాత్ కట్ చేసుకొని మనకి ఎన్ని పడుతున్నాయో చూసుకొని ఆంగులానికి ఒకటి చెప్పిన లెక్కేసుకొని మెడ చుట్టూరు కొలుచుకోండి. మనం ఎంతవరకు ఫ్రంట్ నెక్ నుంచి రైట్ సైడ్ ఫ్రంట్ నెక్ నుంచి బ్యాక్ నెక్ లెఫ్ట్ సైడ్ అవసరం లేదు, ఎందుకంటే పళ్ళు వస్తుంది కాబట్టి అవసరం లేదు. దానికి సరిపడగా పీసులు కట్ చేసి పెట్టుకోండి. నేనైతే రెడీ చేసి పెట్టుకున్నాను పైపింగ్ క్లాత్. ఇది నా బ్లౌజ్కి కలర్ సూట్ అయ్యేది మ్యాచింగ్ పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు పోట్లీ బటన్స్ ఎలా కట్టాలో చూద్దాం. సేమ్ కలర్, మ్యాక్సిమం సేమ్ కలర్ తీసుకోండి. ఒకే సైజు పోట్లీ బటన్స్ తీసుకోండి. దాన్ని ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేసి జస్ట్ అలా లైట్గా ఒక రౌండ్ తిప్పి మీకు దానికి దారం చుట్టండి. దారం కొద్దిగా టైట్గా చుట్టండి. టైట్గా చుట్టితే మీకు టైట్గా ఉండి మనం దారం తిప్పుకున్న స్ట్రాంగ్గా ఉంటుంది. అన్నీ ఒకే సైజు, మ్యాక్సిమం ఒకే సైజు కట్టడానికి ట్రై చేయాలి. అన్నిటిలో కూడా ఒక సైజు ఎదుక్కొని కట్ చేయండి, కట్టండి. ఇలా కట్టాం కదా, ఇంకోటి కట్టి చూపిస్తాను మీకు. ఇది ఒకటి అర్థమైంది కదా. సేమ్ మరొకటి కట్టి మీకు శాంపుల్ కోసం చూపిస్తాను, చూడండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలా ఫోల్డ్ చేసి సేమ్ థ్రెడ్ పెట్టుకోండి. గమ్మున కొంచెం థ్రెడ్ ఏమైనా బయట కానీ ఇలా ఉన్నా గమ్మున కనపడకుండా ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలా చుట్టేయండి. దారం చుట్టేసిన తర్వాత మొత్తం అన్నీ కూడా మనకి ఎన్ని కావాలో ఒక బ్లౌజ్కి 40 పడతాయి, ఒక బ్లౌజ్కి 30 పడతాయి, అలా మనకి సైజుని బట్టి చూసుకొని అన్నీ రెడీ చేసి పెట్టుకోండి. సేమ్గా నేను అన్నీ రెడీ చేసి పెట్టుకోను. పైపింగ్ క్లాత్, పోట్లీ బటన్స్ కూడా రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు సింగిల్ పాదం తీసుకోండి. సింగిల్ పాదం తీసుకొని పైపింగ్ వేసుకుంటే పాదం తీసుకొని రెడీ చేసి బిగించుకోండి. బిగించుకున్న తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా పైపింగ్ క్లాత్, దాంట్లో థ్రెడ్ పెట్టి స్టిచ్చింగ్ చేయండి. జాగ్రత్తగా నీట్గా పాదం పక్క ఉంటే పడేలా చూసుకోండి. సింగిల్ పాదం మీకు ఆల్రెడీ ఐడియా ఉండి ఉంటుంది. ఇంతవరకు మోడల్ వరకు వచ్చారంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉండి ఉంటుంది. మీరు నీట్గా రెడీ చేసి ఆ పైపింగ్ క్లాత్ రెడీ చేసిన తర్వాత 1.25 కరెక్ట్గా రెడీ వచ్చేలాగా, 0.5 ఇంచు ఉండేలాగా ఖర్చు రెడీగా కట్ చేసుకోండి. నీట్గా కట్ చేసుకోండి. మొత్తం ఈ చివరి నుంచి చివరి వరకు కూడా జస్ట్ 0.25 ఖర్చు మట్టుకే ఉండాలి. అంతకుమించి ఎక్కువ ఉన్నా మనకి రౌండ్లో సరిగ్గా తిరగదు. దానికోసం రెడీగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని గదే సింగిల్ పాదంతో ఫ్రంట్ని పెట్టుకొని ఎక్కించేయండి. నీట్గా ఫస్ట్ టాకా కొట్టుకొని నీట్గా మీరు ఈ 7 ఇంచెస్ ఎవరి వరకు ఎక్కిచ్చేయాలి. ఫస్ట్ ఎక్కడ కంగారు పడకుండా రౌండ్లో కూడా నీట్గా అందంగా తిప్పుకోండి. అందంగా తిప్పుకుంటూ సేమ్ ఇప్పుడు నేను ఎలా వేస్తున్నానో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వేసాను. ఎందుకంటే మనం ఫస్ట్నే 0.25 ఖర్చు కట్ చేసుకోవడం వల్ల మనకి ఎక్కడ కూడా మనం నీట్గా వస్తుంది అన్నమాట. ఎక్కడ కూడా ఆలోచించక్కర్లేకండి. సేమ్ ఆ ఖర్చు యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది కాబట్టి సేమ్ పక్కనే వేసుకుంటే వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ షోల్డర్ దగ్గర నుంచి అంగుళానికి ఒక మార్క్ పెట్టుకోండి సరిపోతుంది. లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ వరకు అంగుళానికి ఒకటి, రైట్ సైడ్ వచ్చేటప్పటికి జస్ట్ మొత్తం అంతా అవసరం లేదు. ఆ రౌండ్ సర్కిల్ ఉంటుంది కదా అంతవరకు వస్తే సరిపోతుంది. ఎందుకంటే అలాగే పళ్ళు అడ్డు వచ్చేస్తుంది కదా, అక్కడ వరకు సరిపోతుంది. జస్ట్ ఒక 2-3 బాల్స్ తగ్గిస్తా షో కరెక్ట్గా షోల్డర్ దగ్గర
నుంచి స్టార్ట్ చేయండి. షోలో దగ్గర నుంచి స్టార్ట్ చేసి మనం ఏదైతే మార్క్ పెట్టుకున్నామో ఆ మార్క్ దగ్గర నుంచి కొద్దిగా ఇబ్బంది పెడుతుంది, ఎందుకంటే దొలసర ఉంటుంది కదా. మనం పాదం లిఫ్ట్ చేసుకుంటూ ఒక్కోదానికి ఒక్కోదానికి టాకా కొట్టుకుంటూ వెళ్ళాలి. చూస్తున్నారు కదా నాకు ఎంత టైం పడుతుందో ఒక్కోటి తీసి పెట్టడానికి. ఖచ్చితంగా మనకి ఆ తాడు పక్క ఉంటే మనం కట్టిన దారం ఉంటుంది కదా, పోట్లీ బటన్స్ది పక్క ఉంటే దారం ఉంటుంది కదా, ఆ దారం పక్కన పెట్టండి. చూడండి ఎలా ఫోల్డ్ చేస్తే ఆ పైపింగు అది నీట్గా ఉంటుంది కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలా పెట్టండి. మొత్తం ఈ సెవర్ నుంచి ఆ సెవర్ వరకు లెఫ్ట్ నుంచి రైట్కి మొదలు పెట్టుకోండి, మీకు ఫ్రీగా ఉంటుంది. ఓకే రైట్కి వచ్చేసాం, రైట్కి కూడా పెడతాను చూడండి. అంటే మొత్తం అంతా చూపిస్తే లాంగ్ అయిపోతుంది కదా, మీకు అందిన శాంపిల్స్కి కొన్ని పెట్టి ఉన్నది మిగతాది కట్ చేసేస్తున్నాను. మళ్ళీ ఈ సెవర్కి వచ్చిన తర్వాత మళ్ళీ పెట్టాను చూడండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. అలా మనం ఆంగ్లానికి ఏదైతే మార్క్ పెట్టుకున్నామో అక్కడికి అసలు మార్క్ తప్పకుండా పెట్టుకుంటే మొత్తం అన్ని లుక్ యాజ్ ఇట్ ఈజ్ ఒకేలాగా కనబడుతుంది అన్నమాట. అయిపో వచ్చినాయి, ఒకటో రెండో ఉన్నాయి. అంతే ఫైనల్ ఇంకా అక్కడతో ఆపేయచ్చండి, ఇంకా సివర్ వరకు పెట్టవసరం లేదు, ఎందుకంటే అక్కడ ఎలాగో పళ్ళు వచ్చేస్తుంది కాబట్టి ప్రాబ్లం లేదు, మనకు కనపడదు. జస్ట్ రైట్ సైడ్ కొంచెం లెక్కే కనపడుతుంది కాబట్టి చూడండి లైన్గా ఎలా పెట్టానో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పెట్టండి. అలాగ పెట్టేసిన తర్వాత ఉల్టా చేసి జాకెట్ ఒకటి ఒకటి కట్ చేయండి, ఎందుకంటే అవి స్టిఫ్గా ఉండి మన కత్తిరి ఎదరికెళ్ళిందంటే జాకెట్ కూడా తెగిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని జాయిగా వాటిని నీట్గా తగ్గొట్టుకోండి, ఎక్కడ కూడా ఎక్స్ట్రా రాకుండా. మళ్ళీ మనం ఖర్చు పట్టాలి దానికి, లైనింగ్ అటాచ్ చేయవాలి సమానంగా, దాంతో సమానంగా తగ్గొట్టేయండి. బ్లౌజ్ క్లాత్తో సమానంగా ఈ ఎక్స్ట్రా ఖర్చు అంతా తగ్గొట్టేయండి. అంతే ఎక్స్ట్రా మొత్తం అంతా తగ్గొట్టేసిన తర్వాత మీరు ఇప్పుడు లైనింగ్ క్లాత్ తీసుకోండి. పైన కూడా ఏమైనా కొద్దిగా ఎక్స్ట్రా కనిపిస్తే కనుక కొద్దిగా లెవెల్ చేసుకోండి, పైనుంచి కూడా చూసుకొని ఒకసారి లెవెల్ చేసి ఎక్కడైనా ఎక్స్ట్రా ఏమైనా దారాలు కానీ ఏమున్నా కానీ నీట్గా తీసుకోండి. ఎందుకంటే మనకు దారాలు ఉన్నా ఎక్స్ట్రా ఖర్చులన్నా చాలా మనం చేసే వర్క్ నీట్గా ఉండదన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇక్కడ కూడా వేస్ట్గా దారాలు ఉండకూడదు. నెక్స్ట్ లైనింగ్ క్లాత్ తీసుకొని ఇలా క్రాస్ మొక్క తెలుసు కదా మీకు, ఆ క్రాస్ మొక్క కట్ చేసుకొని రెడీ పెట్టుకోండి, దానికి అటాచ్ చేయండి. దాని పక్క ఉంటే సింగిల్ పాదంతో అటాచ్ చేయాలి, సింగిల్ పాదంతో మొత్తం చుట్టూరు కూడా వేసుకొచ్చేయండి. ఇక్కడ బాల్స్ అడ్డొస్తూ ఉంటాయి, జస్ట్ మనం వెనకాల చేసి లాక్కోవాలి తప్పనిసరి పరిస్థితి, ఎందుకంటే బాల్స్ అంటేపటికి బాగా దలసర వచ్చేసి మన మిషన్ మూవ్ అవడానికి కొద్దిగా ఇబ్బంది పడుతుంది. అందుకని ఏం చేయాలంటే మనం లైట్గా పాదం పెట్టి కొద్దిగా చేతితోటి కొద్దిగా వెనక్కి లాక్కుండా ఉండాలి మనం ఖచ్చితంగా, లేదంటే అసలు వెళ్ళే పరిస్థితి ఉండదు. ఎందుకంటే బ్లౌజ్ నేను కుట్టే బ్లౌజ్ అయితే పట్టు బ్లౌజ్ అండి, అది ఇంకా దాసరిగా ఉంది. అదొకటి పైపింగ్ వేస్తాం, పైపింగ్ పైన మళ్ళీ బాల్స్ కడతాం కాబట్టి ఖచ్చితంగా దాసరిగా ఉంటుంది. దానివల్ల ఏం చేయాలంటే మనకు కొద్ది మిషన్కి కొద్దిగా మనం అయితే హెల్ప్ చేస్తుందంటే కొద్దిగా దానికి పాదం లిఫ్ట్ చేసి లైట్గా మనం వెనకాల చేసి లాక్కుంటేనే అది మూవ్ అవుతుంది, లేకపోతే మనకు పట్టేసండి క్లాత్ కూడా కింద సిరిగిపోయే ప్రమాదం ఉంటుంది. అలా కాకుండా జాయిగా స్లోగానే వెళ్ళండి, కంగారు లేదు, ఎందుకంటే మనకు ఫినిషింగ్ కావాలి కానీ గమ్మున బ్లౌజ్ అయిపోవాలన్న కంగారులో కుట్టకూడదు, స్లోగానే కుట్టుకోండి అంతే సార్. ఈ ముక్క మనం ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే కింద సైడ్ కూడా కచ్చా సిరగ్గా లేకుండా మనకి నీట్గా ఉంటుందన్నమాట. మనకి పైన చూసినా నీట్గా ఉంటుంది, కింద చూసినా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే మొత్తం అంతా తీసుకొని ఆ రౌండ్ షేప్లు కాడ చిన్న చిన్నగా కోట్లు పెట్టండి, ఓన్లీ రౌండ్లు కాడ పెడితే సరిపోతుంది. ఉన్న స్ట్రైట్లో స్ట్రైట్గా ఉన్నంత సక్కు లెక్క అవసరం లేదు, ఓన్లీ రౌండ్ ఎక్కడైతే ఉంటుందో ఆ రౌండ్లు కాడ ఒక మూడు నాలుగు సిట్కాలు పెట్టండి కంపల్సరీ, పెడితేనే మనకి రౌండ్ సర్కిల్స్ అందంగా నీట్గా తిరుగుతుంది అన్నమాట.
ప్రతి రౌండ్కి పెట్టండి, ఫ్రంట్ రౌండ్కి బ్యాక్ రౌండ్కి. స్ట్రైట్గా ఉన్న చోట అవసరం లేదు. ఇప్పుడు మళ్ళీ తిరిగేసి నీట్గా గోరుతోటి ఆ పక్కన కొద్ది కేరండి, నీట్గా అణుగుతుంది. అణిగిన తర్వాత ఇప్పుడు మీరు ఫోల్డ్ చేయండి, కరెక్ట్గా పాతికి వస్తుంది. ఆ పాతికి మనం ఎంతైతే కొచ్చి పెట్టామో ఆ చివరి దాకా ఫోల్డ్ చేసేయాలి. ఫోల్డ్ చేసి మొత్తం ఈ చివరి నుంచి చివరి వరకు కూడా నీట్గా కిందకి కొచ్చు టైట్గా లాక్కొని ఆ కొచ్చు అంతవరకే పట్టండి, పెంచండి. మరి ఇంకా ఎక్కువ పెంచితే కనుక రౌండ్లో తిరగడానికి ఇబ్బంది పడతారు. మనం ఎంతైతే కొచ్చి పెట్టామో దాని వరకు కూడా మడిసేయండి, సరిపోతుంది. మడిసి కుట్టేయండి. నీట్గా ఈ బాల్స్ ఖచ్చితంగా మీకు మనకు అడ్డం వస్తూనే ఉంటాయి, అక్కడ మట్టుకు ఖచ్చితంగా స్లోగా వెళ్ళవలసిందే. మిషను స్లోగా స్టిచ్ చేసుకోండి, కంగారు లేదు. టైట్గా లాక్కొని మనకు వచ్చేంత వరకు ఉందో అంతవరకు చూసుకొని తిరిగేసి చూస్తున్నాం చూసారా, మన కొచ్చి వరకు టైట్గా లాగిస్తుంది అన్నమాట, లాగుతున్నాం దాన్ని. అంతవరకు వేసేయండి. మీకు మొత్తం చూపించలేక కట్ చేస్తాను కొద్దిగా, టైం ఎక్కువైపోతుందని. మీకు ఫ్రంట్ స్టార్టింగ్లోనే ఎండింగ్లోనే చూపిస్తున్నాను, మిగతా కూడా యాజ్ ఇట్ ఈజ్ అంతే. సరే ఓకే. ఇప్పుడు అడుగున కొంచెం ఎక్స్ట్రా కొచ్చు ఉంటుంది, ఆ కొచ్చుని మట్టుకి జాగ్రత్తగా అడుగున మళ్ళీ కత్తితో తెగిపోతూ ఉంటుంది, జాకెట్ కట్ అవ్వకుండా నీట్గా తగ్గొట్టుకోండి. ఎక్స్ట్రా కొచ్చు ఉండకూడదు, ఇంకా దాసరైపోతుంది. ఎక్స్ట్రా కొచ్చు అంతా తీసేయండి. కుట్టు వరకు తీసేస్తే సరిపోతుంది. ఆ చివరి నుంచి చివరి ఒకరు కూడా కొచ్చిన ఎక్స్ట్రా ఉన్న కొచ్చి అంతా కట్ చేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు మనకి పైపింగ్ వేసిన తాడు ఉంటుంది కదా, తాడు స్టార్టింగ్లో కొంచెం ఒక అంగుళం లెక్క బయటికి లాగండి, లాగి కట్ చేసేయండి. ఎందుకంటే మనం ఇలా ఫోల్డ్ చేసినప్పుడు బాగా దలసరైపోతుంది. ఆల్రెడీ పట్టు బ్లౌజు దాంట్లో రెండు మూడు లైనింగ్స్ ఉన్నాయి, దానివల్ల విపరీతమైన దలసరైపోయి మనకి నీట్గా ఉండదన్నమాట ఫినిషింగ్. అలా మడుచుకొని మనం ఈ మూడు వేలతో చూడండి నేను ఎలా లాగి పట్టుకుంటున్నానో రౌండ్ షేప్లో. ఎందుకంటే మనం స్టార్టింగ్లో కుట్టేసినప్పుడే ఆ రౌండ్ మనం ఎలా అయితే కట్ చేసామో ఆ రౌండ్ నేను అలా తిప్పుకొని కుట్టేసుకుంటే మనకి నీట్గా రౌండ్ ముందే తిరిగిపోతుంది అన్నమాట అండి. లేదంటే ఆ రౌండ్ అలా పోయి మనం మామూలు మడతెట్టుకుంటే వేసుకున్నామంటే స్ట్రైట్ అయిపోతుంది అన్నమాట, రౌండ్ సర్కిల్ కింద తిరగదు. ఫ్రంట్ రౌండ్ అలా పోయి వీ షేప్లో తిరిగిపోతూ ఉంటుంది అన్నమాట. అందుకని ఆ రౌండ్లో కంపల్సరీ ఆ మూడు వేలు గట్టిగా పట్టుకొని మనం ఏ షేప్ అయితే తీసామో ఆ షేప్లో పట్టుకొని కుట్టేసుకోవాలండి, అప్పుడే మీకు నీట్గా వస్తుంది. చూడండి టైట్గా పట్టుకొని లాక్కోండి. వెనకాల కంపల్సరీ చెయ్యి వేయండి. చెయ్యి వేయడం వల్ల ఏమవుతుందంటే బిగలాగకుండా ఉంటుంది అన్నమాట. మనకి ఏ పని ఏ స్టిచ్చింగ్ చేసిన మట్టికి కంపల్సరీ చెయ్యి మట్టికి వేయండి. చూడండి రౌండ్లో నేను మూడు వేలు పెట్టి ఎలా తిప్పుతున్నానో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే తిప్పండి మీరు కూడా, అప్పుడే అందంగా రౌండ్ సర్కిల్ తిరుగుతుంది. నేను ఫ్రంట్ చేయి తీయట్లేదు, బ్యాక్ చేయి తీయట్లేదు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలా కుట్టినప్పుడు మనకి మంచి లుక్ వస్తుంది అన్నమాట. బ్లౌజ్ ఎక్కడ కూడా ముడతల కింద ఉండడం అలా ఉండదు అన్నమాట, చాలా నీట్గా తయారవుతుంది బ్లౌజ్. కంపల్సరీ మీరు ఎప్పుడు మీ అలవాటు ఎలా ఉండాలంటే ఫ్రంట్ చేయి ఉండాలి, బ్యాక్ని చేయి ఉండాలి. బ్యాక్ని చేయి ఎప్పుడు ఉందంటే అప్పుడు సాల్ది బిగలాకుండా చాలా నీట్గా వస్తుంది అన్నమాట. మీకు అర్థమవుద్దని మొత్తం ఫుల్గా చూపిస్తున్నాను ఇది, ఎందుకంటే రౌండ్లు అందంగా ఎలా తిప్పుకోవాలన్నది చూపించాలని మొత్తం ఆ చివరి నుంచి చివరి వరకు కట్ చేయకుండా చూపిస్తుంది. చూడండి మళ్ళీ రౌండ్ వచ్చింది కదా, ఫ్రంట్ రౌండ్ ఇది. ఈ ఫ్రంట్ రౌండ్ని ఎలా పట్టుకొని ఇదే ఏ షేప్ అయితే ఉందో ఆ షేప్లోనే తిప్పుతున్నానండి. ఆ షేప్లో తిప్పడం వల్ల ఏంటంటే మీకు యాజ్ ఇట్ ఈజ్ ఆ షేప్ అలా ఉండిపోతుంది మనం స్టార్టింగ్లోనే తిప్పడం వల్ల. ఖర్చు గట్ట బయటికి రాకుండా లోపలికి ఏలెట్టు లేకపోతే జస్ట్ ఏ టన్న స్కూల్లో పెట్టైనా లోపలికి పెట్టుకుని అన్ని స్టిచ్చింగ్ చేసుకొని సరిపోతుంది. చూడండి చాలా నీట్గా తిరిగింది. మీకు ఇన్సైడ్ కూడా కచ్చా ఉండదు,
ఇంకా అవుట్ సైడ్ ఏమో నీట్గా వచ్చింది, చాలా నీట్గా. ఇందాక మీకు చెప్పాను కదా రౌండ్ అందంగా తిరుగుతుందని, సేమ్ ఇంకా మనం ఎన్నిసార్లు ఐరన్ చేసినా ఏం చేసినా ఇంకా సేమ్ అలాగే ఉంటుంది అది, మనం ఏం చేసినా కానీ చాలా నీట్గా రౌండ్ ఉంటుందన్నమాట. ఓకేనా, మీకు నెక్ అయితే కంప్లీట్ అయిపోయిందండి, సేమ్ ఇంకా యాజ్ ఇట్ ఇస్. నా కంటెంట్ నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడడానికి.